మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సారీ స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ ఇవాళ ప్రారంభం నుంచి లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ప్రస్తుతం 76 పాయింట్ల లాభంతో 11,576 దగ్గర ట్రేడ్ అవుతోంది. సో నిఫ్టీ బ్యాంక్ కూడా సుమారుగా 170 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. అలాగే సెన్సెక్స్ 243 పాయింట్ల లాభంతో ఆల్మోస్ట్ డేస్ హై లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సో ఫెడ్ రేట్ కట్ హోప్స్ అనేవి గ్లోబల్ మార్కెట్స్ను డ్రైవ్ చేస్తున్నాయి. గ్లోబల్ ఈక్విటీస్లో ఒక ర్యాలీ అనేది మనం చూస్తున్నాం అక్రాస్ ఏషియా. సో అదే పరిస్థితి మనకి ఇప్పుడు ఇండియాలో కూడా కనిపిస్తుంది. ఇండియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, హెచ్డిఎఫ్సి ట్విన్స్ అంటే హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐటీసీ ఇవి ఇండెక్స్ను లాభాలు నడిపిస్తున్నాయి. ఇండెక్స్ టాప్ గైనర్స్ చూస్తే జీ ఎంటర్టైన్మెంట్ 4.7%, అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ 3.6%, హీరో మోటోకార్ప్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవి టాప్ 5 గెయినర్స్లో ఉంటే, నష్టపోయిన స్టాక్స్లో టాప్ 5 లూజర్స్లో నిఫ్టీలో ఎస్ బ్యాంక్ కనిపిస్తోంది 1.7% నష్టంతో, అలాగే టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, ఐఓసి, టైటన్ ఇవి వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రమోటర్ల మధ్య విభేదాలతో ఇండిగో ఇవాళ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. నష్టాలు కొనసాగుతున్నాయి, ఆల్దో లోవర్ లెవెల్స్ నుంచి కొద్దిగా రికవర్ అయినప్పుడు కూడా. సో సీఈఓ ఏదైతే కామెంట్స్ చేశారో వాటిని ఇప్పుడు సెబీ పరిశీలిస్తోంది ఇండిగోకు సంబంధించి. డెన్ నెట్వర్క్స్ ఈ స్టాక్ 15% లాభపడింది. రెలిగేర్ అప్పర్ సర్క్యూట్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఐటీ స్టాక్స్లో ఒక స్లోడౌన్ ఫియర్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో దాంతో ఐటీ స్టాక్స్లో కొంత కరెక్షన్ కనిపిస్తుంది. అందుకనే మనకు టెక్ మహీంద్రా, టీసీఎస్ లాంటివి వీక్గా ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 3.5% పెరిగింది. ఎర్నింగ్స్ రాబోతున్న తరుణంలో ఇండస్ఇండ్ బ్యాంక్లో మనకు కొంత లాభాలు కనిపిస్తున్నాయి. టాప్ గెయినర్స్ చూస్తే మిడ్ క్యాప్స్లో డిష్ టీవీ ఆల్మోస్ట్ 8% పెరిగింది. హెచ్ఎఫ్సిఎల్ పెరిగింది 7%, ఇండోకో రెమెడీస్ 7% పెరిగింది, హ్యాత్వే కేబుల్స్, చాలెట్ హోటల్స్, అలాగే కేఆర్బిఎల్, డిఎల్ఎఫ్, జీ, దివాన్ హౌసింగ్, ఒరకిల్ ఫైనాన్షియల్, క్వెస్ కార్ప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రెడింగ్టన్, నవీన్ ఫ్లోరైన్, అలెంబిక్ ఫార్మా ఇలాంటి షేర్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. అండ్ నష్టపోయిన మిడ్ క్యాప్స్లో గ్రాఫైట్ ఇండియా 7.5% నష్టపోయింది, హెచ్ఈజీ 7%, గ్రీవ్స్ కాటన్ 5.5%, కాక్స్ అండ్ కింగ్స్, జెట్ ఎయిర్వేస్, ఇంటర్ గ్లోబ్ అంటే ఇండిగో మనం ఇందాక అనుకున్నాం, బలరాంపూర్చిని, ఎన్ఎండిసి, సింటెక్స్ ప్లాస్టిక్స్, శ్రే ఇన్ఫ్రా, అలాగే బాటా, హిమాద్రి కెమికల్స్, జెన్సార్ టెక్నాలజీస్, టీసీఎం శ్రీరామ్ ఇలాంటి కౌంటర్స్ అన్నీ కూడా మనకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బట్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే 1:1, కొద్దిగా అడ్వాన్సెసే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అదర్వైజ్ ఇట్స్ అన్ ఈక్వల్లీ వెయిటెడ్ బ్రాడ్ మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో పరంగా చూస్తే 1:1 నిష్పత్తి కనిపిస్తుంది. సో కొంత ట్రేడింగ్ ఉత్సాహభరితంగా సాగుతోంది. క్రూడ్ ప్రైసెస్ $67 సమీపంలో ఉన్నప్పటికీ మార్కెట్స్ దాన్ని ఇగ్నోర్ చేసి ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ పరిస్థితి మీద ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఒక పాజిటివ్ ట్రేడింగ్ సెషన్ చూస్తున్నాం మనం. సో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు? నాట్ ఎట్ అండి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 3 to 4 డేస్ బాగా సెల్లింగ్ వచ్చింది అండ్ బాగా భారీగా పతనం అయింది కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ఓన్లీ ఏ స్టాప్ గ్యాప్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ, ఎందుకంటే మనకి రిజల్ట్స్ యాజ్ అండ్ వెన్ వెలువడుతున్నప్పుడు డెఫినెట్లీ సెక్టోరల్ రియాక్షన్స్ అండ్ కంపెనీ పరంగా రియాక్షన్స్ అవి ఉంటాయి. బట్ మనకి సిబిడిటీ చైర్మన్ దగ్గర నుంచి ఈవెన్ క్లారిటీ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో ఎఫ్పిఎస్ వస్తే కార్పొరేట్ స్ట్రక్చర్లో రండి, అదర్వైజ్ యూ హ్యావ్ టు పే హయ్యర్ ట్యాక్సెస్ ఇఫ్ యు ఆర్ ఎ ట్రస్ట్ ఆర్ ఎన్ ఇండివిజువల్ అని చెప్పారు. కాబట్టి అట్లీస్ట్ ఆ లెవెల్ నుంచి డెఫినెట్లీ కొద్దిగా క్లారిటీ ఉంది. సో అగైన్ బ్యాక్ టు ఫండమెంటల్స్ అండి, ఐ డోంట్ థింక్ వెరీ పాజిటివ్ ట్రెండ్ ఆర్ ఎ స్ట్రాంగ్ బయింగ్ విల్ కంటిన్యూ, ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లీ పీపుల్ విల్ టేక్ ఎ క్యూ. ఎందుకంటే డొమెస్టిక్ క్యూస్ తీసుకుంటే మాత్రం మాన్సూన్ ఈజ్ డెఫినెట్లీ నాట్ సో గుడ్, కొన్ని పాకెట్స్లో ఎక్సెసివ్ మాన్సూన్ ఉంది కానీ వైడ్ స్ప్రెడ్ మాన్సూన్ అనేది లేదు. అండ్ కన్జంప్షన్ ఈజ్ నౌ బికమింగ్ ఎ న్యూ థీమ్ విచ్ ఈజ్ ఆన్ ఎ స్లో డౌన్ అని అందరూ అనుకుంటున్నారు. ఆటోమొబైల్స్ పక్కన పెట్టండి, ఈవెన్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో లెట్ దెమ్ డిక్లేర్ 1 or 2 కంపెనీస్ రిజల్ట్స్ చూసిన తర్వాత ప్రాబ్లీ దేర్ విల్ బి సమ్ హోప్. ఒకవేళ బాగుంటే ఐ డోంట్ నో వెదర్ పీపుల్ విల్ బై ఇట్ అట్ హై వాల్యుయేషన్స్. అదర్వైజ్ ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ డెడ్ క్యాట్ బౌన్స్ అనలేం బట్ నాట్ ఏ కంటిన్యూడ్ బయింగ్ అనేది జరుగుతుంది మాత్రం నేను అనుకోవట్లేదు. సో వన్ షుడ్ బి స్టిల్ కాషియస్ అండ్ వెయిట్ టిల్ ద రిజల్ట్స్ టైమ్ ఈజ్ ఓవర్. సో ఇక్కడ ఎలా ట్రేడ్ చేయొచ్చు ఈ టైంలో?
షార్ట్ సెల్ చేయొచ్చా? మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక వీక్గా ఉంది కాబట్టి 11,600 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో షార్ట్ సెల్ చేయొచ్చు. లాస్ట్ ఒక 2-3 రోజులుగా చూస్తే కనుక 11,500 దగ్గర ఒక కీలకమైన మేజర్ సైకలాజికల్ సపోర్ట్ ఉంది. అలాగే ఈ లెవెల్లో 100 డేస్ మూవింగ్ యావరేజ్ రావటము, అలాగే మనకి లాస్ట్ 4-5 డేస్గా 500 పాయింట్స్ వరకు పడింది కాబట్టి డైలీ చార్ట్ నుంచి మార్కెట్లో ఒక ట్రేడింగ్ బౌన్స్ కనిపిస్తుంది. మార్కెట్ పూర్తిగా ఒక అప్ ట్రెండ్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒక 1 or 2 వీక్స్ కన్సాలిడేషన్ అవ్వాలి, సపోర్ట్ తీసుకోవాలి. వీక్లీ చార్ట్లో ఒక స్ట్రాంగ్ సిగ్నల్ కనిపిస్తే కానీ షార్ట్ టర్మ్లో ఒక అప్ ట్రెండ్ కానీ బై సిగ్నల్ కానీ జనరేట్ అవ్వకపోవచ్చు. సో ఇది ఒక చిన్న ఒక ట్రేడింగ్ బోన్స్ కనిపిస్తుంది కాబట్టి హయ్యర్ లెవెల్లో రెసిస్టెన్స్ 11,600 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ షార్ట్ పొజిషన్ అటెంప్ట్ చేసి ఎమ్మడే ఒక 30-40 పాయింట్స్ పైన ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ కనుక మార్కెట్ ఈ 2-3 రోజులు ఇవాళ రేపు కనుక వీక్లీ చార్ట్లో 11,600 పైన కనుక క్లోజ్ అవుతే అప్పుడు మళ్ళీ ఒక లాంగ్ పొజిషన్ తీసుకొని ఎమ్మడే 30 పాయింట్స్ 11,600 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. సో 11,600 అనేది ఒక కీలకమైన షార్ట్ టర్మ్ ట్రెండ్ డిసైడింగ్ లెవెల్స్, బట్ ఓవరాల్గా మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం షార్ట్ పొజిషన్ అటెంప్ట్ చేయొచ్చు. సో ఎర్నింగ్ సీజన్ మనం ఇంకా బిగినింగ్లో ఉన్నాం కాబట్టి ఎటువంటి ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్స్తో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి? ఇప్పుడు ఏదైతే మనం ఈ స్వల్ప ర్యాలీ చూస్తున్నాం, ఇది అఫ్కోర్స్ ఎలాంటి ర్యాలీస్ అంటున్నారు అందరూ టెక్నికల్ అనలిస్టులు ఎస్పెషల్లీ. సో ఈ టైంలో ఎటువంటి మూవ్స్ తీసుకోవచ్చు? ఒకటండి, ఎర్నింగ్స్ పరంగా ఐ థింక్ కొద్దిగా మన నెగిటివ్ సర్ప్రైజ్ వచ్చే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే మనం ఆటో సేల్స్ కూడా చూసుకుంటే వర్స్ట్ ఇన్ లాస్ట్ 2 డేకర్స్. ఆల్మోస్ట్ 2001లో మనకి 23% డిక్లైన్ కనబడింది ఆటోస్లో, ఇప్పుడు మనం 18% డిక్లైన్ చూసామండి. సో విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ లాస్ట్ 20 ఇయర్స్లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ కన్జ్యూమ్షన్ ఓరియంటెడ్ థీమ్ కానివ్వండి, దాని ప్రకారం చూస్తే అండ్ క్రెడిట్ గ్రోత్ కూడా అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే కనబడుతుందండి. ఐ థింక్ కొద్దిగా మనకి నెగిటివ్ సైడే రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి యూ షుడ్ గెట్ ఇన్ టు దెమ్. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా ఐ థింక్ కొద్దిగా కరెక్షన్స్ వస్తుంటే మాత్రం డెఫినెట్లీ డిప్స్లో యాడ్ చేసుకోమని చెప్తాను. బట్ ఒకటే ఏంటంటే ఇలాంటి టఫ్ టైమ్స్లో స్టిక్ టు గుడ్ నేమ్స్ అండి. మనకి మేనేజ్మెంట్ పరంగా మనకి కాన్ఫిడెన్స్ ఉన్న స్టాక్స్లో ఉంటే డెఫినెట్లీ సిచ్యువేషన్స్ బెటర్ అయినప్పుడు యూ విల్ గెయిన్ బెటర్ అనేది నా ఒపీనియన్. ఒకటి ఏంటంటే డెట్ బర్డెన్ తక్కువగా ఉన్న కంపెనీస్ చూస్ చేసుకుంటే, ఎందుకంటే క్రెడిట్ పరంగా మనకి లిక్విడిటీ ఇష్యూస్ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎస్పెషల్లీ మనకి రీటైల్ ఇన్వెస్టర్స్కి ఏదైతే మిడ్ క్యాప్ స్టాక్స్ అనుకుంటామో అక్కడ ప్రెజర్ ఎక్కువగా కనబడుతుందండి. సో నా ఉద్దేశం ప్రకారం కొద్దిగా డెట్ బర్డెన్ తక్కువగా ఉన్న స్టాక్స్లోనే బయ్యింగ్ చేయమని నేను చెప్తానండి. కాకపోతే ఒకటంటే గెట్ ఇన్ టు గుడ్ నేమ్స్, గుడ్ మేనేజ్మెంట్ ఉన్న ఇష్యూస్లో, ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్ ప్రకారమే కంపెనీస్ రన్ అవుతాయి కాబట్టి మేనేజ్మెంట్ ప్రూవెన్ రికార్డ్ ఉన్న స్టాక్స్లో మాత్రమే ఎంటర్ అవ్వమని చెప్తాను. ఓవరాల్గా మనకి మ్యాక్రో పరంగా కొద్దిగా నెగిటివిటీ ఉన్నా మాన్సూన్స్ కూడా డిలే అవుతున్నాయి కాబట్టి కొద్దిగా కన్జంప్షన్లో మేబీ కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, మీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం డెఫినెట్లీ టోన్ డౌన్ చేసుకోవాలండి అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 6 మంత్స్. సో నా ఒపీనియన్ ప్రకారం కొద్దిగా కాషియస్ నోట్లో డెఫినెట్లా ఉండాలండి. కాకపోతే ఏంటంటే 2 ఇయర్స్ డౌన్ ద లైన్ కొద్ది మీరు డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కరెక్షన్స్లో ఎంటర్ అవ్వమని చెప్తానండి మిడ్ క్యాప్స్లో. ఓకే, ఇక మెయిల్స్ అందుతున్నాయి మనకు. ఫస్ట్ మెయిల్ చూద్దాం. నాగేశ్వరరావు తణుకు నుంచి అడుగుతున్నారు. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఫ్యూచర్స్లో అమ్మారు 675లో. సో ఇది హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు? ఇండియా బుల్స్ ఈ మధ్య చూస్తే కనుక చాలా వాలటైల్ ట్రెండ్ చూస్తున్నాము. ఓవరాల్గా మనం చూస్తే కనుక ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా 550 లెవెల్స్ నుంచి రికవర్ అయ్యి ప్రస్తుతానికి 750 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. షార్ట్ పొజిషన్ తీసుకున్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఈ లెవెల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్ పైన ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటే మంచిది. సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షార్ట్ పొజిషన్ హోల్డ్ చేయండి, ఒక స్టాప్ లాస్ పెట్టి. ఓకే, కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. సతీష్ మొదటి కాలర్ రాజమండ్రి నుంచి. హలో. హలో, అడగండి సతీష్. సార్, ఏమండి? సట్లైజ్. ఓకే, ఏ రేట్లో కొన్నారు? చెప్పాలి సార్. సట్లైజ్ టెక్స్టైల్స్ కొన్నారు ఆయన. సరిగా వినపట్టలేదు, టెలిఫోన్ లైన్లో డిస్టర్బెన్స్ ఉంది. బట్ స్టాక్ పేరు సట్లైజ్. యా, ఐ థింక్ రీసెంట్లీ కూడా అడిగినట్టున్నారండి. సట్లైజ్ టెక్స్టైల్స్ ఎస్పెషలీ వాళ్ళు టెక్నికల్ టెక్స్టైల్స్లో కొద్దిగా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ లాస్ట్ 2-3 ఇయర్స్లో చేశారండి. కాబట్టి ఐ డోంట్ థింక్ దాని అవుట్కమ్ అనేది ఇంకా మనకి టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ అంటే టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్స్లో ఇంకా కూడా వీఆర్ నాట్ సీయింగ్. సట్లెజ్ ఇట్ వాజ్ ఎ గుడ్ కంపెనీ, ఇట్ ఈస్ స్టిల్ ఎ గుడ్ కంపెనీ, కానీ హెవీ ఎక్స్పెండిచర్ చేసిన మూలాన ప్రాఫిటబిలిటీ క్షీణించింది. అండ్ సెకండ్లీ, టెక్స్టైల్స్ అన్నీ రైట్ ఫ్రమ్ యూనో స్పిన్నింగ్ మిల్స్ డౌన్ టు యూనో హై ఫ్యాషన్ మేకింగ్ గార్మెంట్స్ కంపెనీస్ కూడా
వేటికి అంత ఆదరణ లేదండి. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ కెప్ట్ అసైడ్. సో ఆ కారణం వల్ల ఈవెన్ సట్లెజ్ ఈజ్ డెఫినెట్లీ డౌన్ అండి. కంపెనీ పరంగా ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, అంత దే ఇస్ నథింగ్ రాంగ్. బట్ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, ఎస్పెషలీ టెక్నికల్ టెక్స్టైల్స్లో, కాబట్టి ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైమ్ ఫర్ యూ టు యూనో మీ డబ్బులు మీకు రావాలంటే కూడా. బట్ అడిషనల్గా కూడా కొనద్దనే, ఎందుకంటే కరెంట్లీ ఇట్స్ అవుట్ ఆఫ్ ఫ్లేవర్. తర్వాత విజయవాడ నుంచి పూర్ణ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. బిజినెస్ ఫుడ్ నీలకమల బై చేయాలనుకుంటున్నాను, ఏ రేట్లో ఎంటర్ అవ్వండి? నీలకమల ఒకటి, ఇంకోటి ఏదన్నారు? జుబ్లియంట్ ఫుడ్. జుబ్లియంట్ ఫుడ్, ఓకే. సో ఎంతకాలం హోల్డ్ చేస్తారు ఇవి? ఒక 1-2 ఇయర్స్ అండి. 1-2 ఇయర్స్ కోసం జుబ్లియంట్ అండ్ నీలకమల్ కొనొచ్చా? జుబ్లియంట్ ఓకే అని చెప్తానండి. ఈ ప్రైస్ పాయింట్లో 1230 లెవెల్స్లో ట్రేడ్ అవుతుందండి. మనకి డామినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ ఈ బ్రాండ్ కిందనే వస్తాయండి. కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మీరు, కొద్దిగా కన్జంప్షన్ సేమ్ అనేది కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. సో నా ఒపీనియన్ ప్రకారం యూ కెన్ గెట్ ఇన్, కాకపోతే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ జుబ్లియంట్ ఫుడ్. కమింగ్ టు నీలకమల్, నా సజెషన్ అండి కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తానండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మేబీ మిడ్ క్యాప్స్లో ఇది ఆల్మోస్ట్ ఒక 1700 crore మార్కెట్ క్యాప్ ఉంటుందండి కంపెనీకి. నా ఒపీనియన్ ప్రకారం కొద్దిగా డౌన్ సైడ్ ఉండే అవకాశం కనబడుతుంది, కాబట్టి కొద్దిగా అవాయిడ్ చేసి మేబీ కొద్దిగా ఒక 6 మంత్స్లో యూ కెన్ థింక్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ నీలకమల్ అండి. బట్ రైట్ నౌ ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ ఇట్. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ ఇస్తున్నాం కాసేపు ప్రకటనల తర్వాత. స్మార్ట్ అన్వేషణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ప్రారంభం నుంచి లాభాలను ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆటో స్టాక్స్లో కూడా కొంత భయం అనేది కనిపిస్తుంది ఈ లోవర్ లెవెల్స్ దగ్గర. స్టాక్స్ లైక్ టాటా మోటార్స్, అలాగే మారుతి ఇలాంటి కంపెనీస్లో కొంత వాల్యూ భయం అనండి, లేదా లోవర్ లెవెల్స్ దగ్గర సాధారణంగా వచ్చే భయం అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత మెయిల్ తీసుకుందాం. హిమకర్ అడుగుతున్నారు, ఏనా రిఫెక్స్ అట REFEX అనే షేర్ తీసుకున్నారట 60 రూపాయల్లో. సో ఏం చేయొచ్చు దీన్ని, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ? రిఫెక్స్ ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉంది. ప్రస్తుతానికి 115 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక బాగా పెరిగింది, కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ అన్సర్టన్ కండిషన్స్లో మంచి ప్రాఫిట్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో మీరు ఎగ్జిట్ అవ్వడం మంచిది, ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు సూరి. హలో, అడగండి సూరి. సార్ నమస్తే. సార్ నమస్తే, అడగండి. సార్ మేము బాంబే డైంగ్ తీసుకున్నాము. బాంబే డైంగ్, ఓకే. బాంబే డైంగ్ ద్రాబడి తీసుకున్నాం సార్. ద్రాబడి వచ్చి 400 తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఎగ్జిట్ కామంటారు లేదంటే హోల్డింగ్ పెట్టుకోమంటారు సార్? సో బాంబే డైంగ్ అండ్ గ్రాఫైట్ తీసుకున్నారైనా హోల్డ్ చేసేవి. ఒక్కటండి, టెక్స్టైల్స్ ఇంతకుముందు మనకు బాలగారు చెప్పినట్టు కొద్దిగా అవుట్ ఆఫ్ ఫ్లేవర్ అయితే డెఫినెట్లీ అయ్యాయండి, కాకపోతే డీసెంట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. నా ఒపీనియన్ ప్రకారం మేబీ యూ షుడ్ స్టిక్ ఆన్ టు ఇట్ అండి. కమింగ్ టు కొద్దిగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అవుతుంది, కాకపోతే ఏంటంటే మీరు కొద్దిగా లాస్ట్లో ఉన్నట్టున్నారు కాబట్టి లాస్ట్ బుక్ చేయాల్సిన స్టాక్ అయితే ఐ డోంట్ థింక్ సో. సో నా ఒపీనియన్ ప్రకారం యూ కెన్ హోల్డ్ ఆన్ టు బాంబే డైయింగ్ అండి. బట్ కమింగ్ టు గ్రాఫైట్, మీరు 400 లెవెల్స్లో కొన్నారు, 300 లెవెల్స్లో ట్రేడ్ అవుతుందండి. ఒకటి గుర్తుంచుకోవాలండి, లాస్ట్ స్టోరీ ఆల్మోస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ నుంచి కూడా స్టోరీ మనం లైవ్గా చూస్తూ వస్తున్నాం ఈ స్టాక్ దగ్గర. సో మనకి ఎలా పెరిగిందో అలాగే పడింది కూడా స్టాక్. సో నా ఒపీనియన్ ప్రకారం వాల్యుయేషన్ పరంగా మీకు అట్రాక్టివ్గా అనిపించి ఉండొచ్చు, మేబీ 400 లెవెల్స్లో ఎంటర్ అయినట్టున్నారు. బట్ ఒకటేంటంటే ఇండస్ట్రీ కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, గ్రోత్ పరంగా కూడా కొద్దిగా అబ్స్టకల్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయండి ముందర వీళ్ళకి. సో నా ఒపీనియన్ ప్రకారం ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వస్తే ఐ థింక్ యూనిట్ టు ఎగ్జిట్ అని చెప్తానండి గ్రాఫైట్ ఇండియా. తర్వాత ఎస్వి రెడ్డి అడుగుతున్నారు, ఇటువంటి సమయంలో ఐడియల్ క్యాష్ని లిక్విడ్ ఫండ్స్లో పెట్టచ్చా, విచ్ ఐ డోంట్ నీడ్ ఫర్ 1 ఇయర్. ఐఎమ్ కంటిన్యూయింగ్ మై ఎస్ఐపీస్ ఇన్ ఈక్విటీస్, ది ఎస్ఐపి అమౌంట్ పెంచాలా? ఎస్ఐపి అమౌంట్ పెంచడంలో ఎటువంటి ఇబ్బంది లేదని పెంచండి కూడా, ఇట్లా మార్కెట్స్ డౌన్ టర్న్లో ఉన్నప్పుడు తప్పకుండా పెంచాలి. అలాగే క్యాష్ని మీరు లిక్విడ్ ఫండ్స్లో పెడతానంటున్నారు, లిక్విడ్ ఫండ్స్లో ఓకే 7-7.5% అలా రిటర్న్ వస్తుంది, కానీ మీరు 1 ఇయర్ అంటే మళ్ళీ అగైన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది మీరు. ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ఇన్ 30% ట్యాక్స్ బ్రాకెట్, దెన్ యూ హ్యావ్ టు పే 30%
స్ట్రైట్ అవే యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఎందుకంటే దీన్ని దీని మీద వచ్చే వడ్డీని ఆర్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీ ఇన్కమ్తో కలిపేసి దెన్ ట్యాక్సబుల్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తారు కాబట్టి. సో 3 ఇయర్స్ కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే అప్పుడు 20% ట్యాక్సేషన్ ఉంటుంది అండ్ ఆల్సో ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా వస్తుంది. సో ఈ రెండు బెనిఫిట్స్ రావాలంటే మీరు 3 ఇయర్స్ మినిమం పెట్టుకోవాలి. సో అందుకనే మనం ఇప్పుడు ట్యాక్స్ యాంగిల్ నుంచి కూడా ఆలోచించాలి, ఓన్లీ రిటర్న్స్ ఒక్కటే చూడకూడదు. రిటర్న్స్ ఆర్ ఎట్ లుకింగ్ అట్రాక్టివ్ 7.5% ఫర్ 1 ఇయర్. బట్ ఈ రోజుల్లో చాలా మంది సేవింగ్స్ బ్యాంక్ కూడా బిట్వీన్ 6 and 7 ఇస్తున్నారండి. లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇస్ అడ్వర్టైజింగ్ 7% అండ్ ఇట్స్ అబౌట్ 1 lakh అట్లా. సో ఇట్స్ బెటర్ టు కీప్ ఇట్ ఇన్ ఏ గుడ్ సేవింగ్స్ బ్యాంక్ ఓన్లీ. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు దేవరాజు. హలో హలో అండి దేవరాజ్. ఎస్ బ్యాంక్ ఏంటి, అందరూ ఎస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ అని వెంటబడ్డారు. అవును సార్, బయింగ్ చేశాము 200 నుంచి బయింగ్ చేశాం సార్. హోల్డింగ్ లో మొత్తం ఎన్ని షేర్లు మూట కట్టారు? దాదాపు 8000 దాకా. 8000 దాకా అలా మూట కట్టుకున్నారు. ఇంకా ఎంతకంటే గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఉండదు అని. ఎప్పుడు కూడా ఒకటే కంపెనీ చుట్టూ మనం తిరగకూడదండి, విచ్ ఈజ్ ఏ వెరీ రాంగ్ స్ట్రాటజీ. అలా తగ్గుతుంది కదా అని చెప్పేసి 300 నుంచి బియ్యం చేసి 90 రూపాయల దాకా కొంటూనే వస్తారు ఇక వరుసగా. అదేమంటే యావరేజింగ్ అనుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఫూలిష్ థీరీస్. ఒక కంపెనీ ప్రాబ్లం ఉంటేనే ఆ కంపెనీ షేర్ కంటిన్యూస్ తగ్గుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ను అర్థం చేసుకోకుండా రేటు తగ్గింది కదా, రేటు తగ్గింది కదా, రేటు తగ్గింది కదా, అసలు బ్యాంకులో ఏం జరుగుతుంది, కార్పొరేట్ లెవెల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ ఆలోచించకుండా ఓన్లీ ప్రైస్ ఒక్కటే చూస్తూ దాన్ని యావరేజ్ చేసుకుని వెళ్తే ఇప్పుడు వచ్చే ఫలితం ఇలా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఏమి సొల్యూషన్ లేదు. మీ ధర రావాలని బాలాజీకి, కనకదుర్గమ్మకి, వీళ్ళందరికీ ముడుపులు కట్టండి. తర్వాత తాడేపల్లిగూడెం నుంచి భాస్కర్ లైన్లో ఉన్నారు. హలో ఆఫ్టర్నూన్. అలా సార్, గుడ్ ఆఫ్టర్నూన్, అడగండి సార్. బయోకాన్ బజాజ్ ఫైనాన్స్. బయోకాన్ బజాజ్ ఫైనాన్స్ కొంటారా ఇప్పుడు? ఫ్రెష్గా కొన్నాం అనుకుంటున్నాయండి. ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. బజాజ్ ఫైనాన్స్ ఫ్రెష్గా కొనాలంటే ఏ రేట్లో ఎంటర్ అవ్వాలి? సో ఇలా ఇప్పుడు కొంచెం కొద్దిగా తగ్గింది కాబట్టి కొనుక్కోవచ్చా బజాజ్ ఫైనాన్స్? నో, ఐ డోంట్ థింక్ సో అండి. యూ షుడ్ వెయిట్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ వి రెండు ట్విన్స్ అంటామండి. సో అవి ఒక అన్రిలెంటెడ్ రన్ అనేది వాటికి ఆల్మోస్ట్ లాస్ట్ 1-1.5 ఇయర్లో వచ్చింది. ఓన్లీ ఇప్పుడే దాంట్లో క్రాక్స్ మొదలైనాయి అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి అంత ఆశాజనకంగా లేదు, బిజినెస్ కూడా ఇంత హై గ్రోత్స్ ఉండవేమో అని చెప్పి వాళ్ళు ఇచ్చారు ద మేనేజ్మెంట్ కామెంటరీ, ఎస్పెషలీ టెలివిజన్ సేల్స్ అగైన్. సో ఓవరాల్ కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ అది కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇమీడియట్లీ డోంట్ జంప్ ఇన్ టు ఇట్, వెయిట్ చేయండి. ఐ డోంట్ నో ఎక్కడ అవుతుందనే చెప్పలేము. భారీగా పతనం అవుతుందా? నో, ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ, కానీ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ సమ్ మోర్. సిమిలర్లీ బయోకాన్ కూడా రీసెంట్లీ వాళ్ళు ఒక బోనస్ ఇష్యూ ఇచ్చారండి అండ్ వాళ్ళకి మలేసియన్ యూనిట్ మీద ఆల్మోస్ట్ అబౌట్ 12 అబ్జర్వేషన్స్ USFDA వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఈక్విటీ బాగా డైల్యూట్ అయింది. ఇట్స్ నౌ బీయింగ్ మోర్ ఎ ట్రేడబుల్ షేర్ రాదర్ దెన్ ఎ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్. సో ఆ క్లారిటీ వచ్చేదాకా అండ్ నెక్స్ట్ 1 or 2 quarters రిజల్ట్స్ చూసేదాకా ఐ థింక్ ఈవెన్ బయోకాన్ కూడా ఇన్వెస్ట్మెంట్కి అయితే యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. తర్వాత ఈ కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నేను టీమ్ లీజ్ అనే కంపెనీ ఒకటిని, ఆ తర్వాత మహారాష్ట్ర సీమ్లెస్ పైప్స్, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నాను. అవి ఫండమెంటల్స్ గా ఎలా ఉన్నాయి? ఆ తర్వాత ఈ మహారాష్ట్ర సీమ్లెస్ పైప్స్ ఏదైతే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అవి మన ఐజిఎల్ ఎంజిఎల్ వీళ్ళకి పైప్ లైన్స్ వేయడానికి అవి ఉపయోగపడుతుందా ఏమిటి? అవి బాగుంటే ఇది బాగుంటుంది కదా అని నాకు చెప్పేసి అనుకుంటున్నాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే మహారాష్ట్ర సీమ్లెస్ అసలు ఏ పైప్స్ చేస్తుందని మీరు రీసెర్చ్ చేశారు? అది ఎంజిఎల్ కి ఐజిఎల్ కి పైప్ గ్యాస్ పైప్ లైన్స్ ఇన్స్టాల్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు పైప్స్ తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో రకరకాల కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ సంబంధించి రకరకాల పైప్ లైన్స్ వీళ్ళు స్టీల్ పైప్స్ తయారు చేస్తారండి. అవి ఈ రెండు కంపెనీలకే కాదు, చాలా కంపెనీస్కి వాళ్ళు సప్లై చేస్తుంటారు. సో కొనొచ్చా ఇక్కడ మహారాష్ట్ర సీమ్లెస్? యా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వీళ్ళు సప్లై చేస్తారండి మహారాష్ట్ర సీమ్లెస్. దే ఆర్ లాట్ ఆఫ్ పైప్ మ్యానుఫ్యాక్చరర్స్ బట్ ఎస్పెషల్లీ మహారాష్ట్ర సీమ్లెస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇన్ దిస్ ఫీల్డ్. కానీ ఇటువంటివి ఆల్మోస్ట్ ఐ థింక్ కమోడిటైజ్డ్ ఇండస్ట్రీస్ అండి. దో దే కన్స్యూమ్ మెటల్ అండ్ ప్రొడ్యూస్ పైప్స్, అంత వాల్యూ అడిషన్ అనేది ఉండదు.
డీసెంట్ ఎనఫ్ కంపెనీ అయినా కానీ మీకు మేబీ అరౌండ్ 10-12% కంటే ఎక్కువ రిటర్న్, అట్ ద మోస్ట్ బెస్ట్ కైండ్ ఆఫ్ రిటర్న్ విల్ బి అబౌట్ 12-15% రిటర్న్ వస్తుంది. సో నా ఒపీనియన్లో మాత్రం ఇఫ్ యూ వాంట్ టు ప్లే అరౌండ్ ఈ క్వార్టర్ దాకా వెయిట్ చేయండి. ఇంకా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేది కిక్ ఇన్ కాలేదు, ఎస్పెషలీ వీళ్ళది ఆయిల్ అండ్ గ్యాస్, మీరు అన్నట్టు ఐజీఎల్ కానివ్వండి, ఇటువంటి గ్యాస్ పైప్ లైన్స్ లో ఎక్కువ ఉంటారు, ఆయిల్ అండ్ హైడ్రోకార్బన్ ఇండస్ట్రీలో వాడతారు. సో వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ బిఫోర్ యూ ప్లంజ్ ఇన్ టు ఇట్. టీమ్ లీజ్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ కంపెనీ అండి. టీమ్ లీజ్ ఈజ్ బేసికలీ హెచ్ఆర్ కంపెనీ అండ్ యూనో కాంట్రాక్ట్ స్టాఫింగ్ కంపెనీ, టెంపరీ స్టాఫింగ్ కంపెనీ. వీళ్ళకి మార్జిన్స్ చూస్తే మాత్రం వేఫర్ థిన్గా ఉంటాయి, బట్ వీళ్ళకి క్యాపిటల్ ఎక్కువ అవసరం లేదు. యూనో ఇట్స్ ఏ అసెట్ లైట్ కంపెనీ, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. అండ్ వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ లిస్టింగ్ అయినప్పటి నుంచి కూడా దే హవ్ బీన్ అక్వైరింగ్ లాట్ ఆఫ్ స్మాలర్ కంపెనీస్, కాబట్టి దీనికి ఫ్యూచర్ మాత్రం డెఫినెట్లీ స్ట్రాంగ్ ఫ్యూచర్ ఉంది. సో ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై అరౌండ్ 3,000 రూపీస్ ఉంటుంది, అండ్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్ పెడిగ్రీ ఉన్న కంపెనీ అండి. సో యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ బై ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ ఆర్ నెక్స్ట్ 6 మంత్స్ ఎస్ఐపి చేసుకోండి. రిలయన్స్ ఇన్ఫ్రాకి సంబంధించి ఒక వార్త వస్తుంది, ఇంటర్ క్రెడిట్ అగ్రిమెంట్ సైన్ చేశారు లెండర్స్తో అని. సో కంపెనీ కొన్ని అసెట్స్ని అమ్మకం ద్వారా లోన్స్ తీర్చాలనుకుంటోంది. సో దీంతో ఈ స్టాక్ ప్రైస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 12% పెరిగింది. ఎయిమ్స్ టు బీ డెట్ ఫ్రీ ఇన్ 2020 అట. సో అప్పుడప్పుడు కొన్ని పాజిటివ్ న్యూస్ కూడా ఇట్లాంటి కంపెనీలకు సంబంధించి వస్తున్నాయి. లాస్ట్ కాలర్ తీసుకుందాం, హిమకర్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, అడగండి సార్. ఇది ఒక డౌట్ సార్, ఇది యాక్చువల్ మా పాప వచ్చేసి జస్ట్ 1.5 ఇయర్ ఓల్డ్, తన పైన ఇది నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ కి ఏమైనా వెళ్ళమంటారా, ఆర్ లేదంటే ఏదైనా షేర్స్ పెట్టమంటారా, ఎవ్రీ మంత్ లైక్ 7,000 ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి టిల్ 5 ఇయర్స్. నెక్స్ట్ నెక్స్ట్ 50 ఈటీఎఫ్ తీసుకుందాం అనుకుంటున్నారు అంతే కదా? అదే లేదంటే ఏదైనా పర్టికులర్ షేర్స్ కి ఏమైనా వెళ్ళొచ్చా అని చెప్పేసి ఎవ్రీ మంత్. దాన్ని అట్లా మనం ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ ని ఒక పర్టికులర్ స్టాక్ని కంపేర్ చేయడం ఎలా అండి, కష్టం కదా, అలా ఉండదు. మీరు అనుకుంటున్నట్లుగా మీరు నెక్స్ట్ 50 అనేది ఇట్ రిప్రజెంట్ సర్టన్ చంక్ ఆఫ్ షేర్స్, సో అందులో ఇన్వెస్ట్ చేయండి, అదే బెటర్. మీకు పాప అంటున్నారు లాంగ్ టర్మ్ నేచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి గో విత్ అన్ ఇండెక్స్ బేస్డ్ ఈటీఎఫ్, అదే మంచి స్ట్రాటజీ అవుతుంది. తర్వాత భరత్ అడుగుతున్నారు, వియటెక్, వ్యాబాగ్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ అగ్రోవెట్, ఈ 3 ఉన్నాయట, మంచి ప్రాఫిట్స్లో కూడా ఉన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఐ థింక్ మీరు లక్కీగా కొద్ది ప్రాఫిట్లో ఉన్నారండి. అక్వా రిలేటెడ్ స్టాక్స్ మనం ముందే చెప్తున్నామండి, గోద్రేజ్ అక్వా కానివ్వండి ఇవన్నీ. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ యూ షుడ్ బుక్ పార్షల్ ప్రాఫిట్ అని చెప్తానండి. కమింగ్ టు వియటెక్, వ్యాబాగ్, కొద్దిగా కన్సిస్టెంట్గా ఆర్డర్ బుక్ చేస్తూ వస్తున్నారండి, వీళ్ళు ఆర్డర్ బుక్ చేసుకుంటున్నారు, ఆర్డర్ బుక్ చేసినప్పుడు మాత్రం స్టాక్ ప్రైస్ రియాక్ట్ అవ్వడం చూస్తున్నాం. మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి వియటెక్, వ్యాబాగ్లో కంటిన్యూ చేయమని చెప్తాను. అక్వైరేటెడ్ స్టాక్స్లో ఐ థింక్ యూ నీట్ టు బుక్ యువర్ ప్రాఫిట్ అని చెప్తానండి. రిలాక్సో ఫుట్వేర్ లాంగ్ టర్మ్ కోసం ఎస్ఐపి చేయొచ్చా? బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు. గతంలో ఇది చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అండి, ఇట్ వాజ్ ఏ మల్టిపుల్ మల్టీబ్యాగర్. సో ఇప్పుడు మనం ఎస్ఐపి చేయొచ్చా? ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ మేనేజ్మెంట్ అండ్ ఏ వెరీ లీన్ అండ్ క్లీన్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు దాకా మేనేజ్మెంట్ ఇష్యూస్ కూడా ఏం సర్ఫేస్ కాలేదు. సో ఆన్ డిక్లైన్స్ కొద్దిగా కొనండి, ఎస్ఐపి ఇక్కడ నుంచి చేసే కంటే, ఎందుకంటే ఇట్స్ ఇంటెన్స్లీ కాంపిటేటివ్ ఫీల్డ్. డెఫినెట్లీ వీళ్ళు దే హావ్ గివెన్ ఎ వెరీ గుడ్ రిటర్న్, బట్ దెర్ ఆర్ అదర్ కంపెనీస్ ఆల్సో విచ్ ఆర్ నాట్ డూయింగ్ సో వెరీ వెల్ ఇన్ ద ఫుట్వేర్ బిజినెస్. సో కొద్దిగా డిక్లైన్స్ వచ్చినప్పుడు కొన్ని, వెనవే యూ గెట్ ఏ 15-20% ప్రాఫిట్ బుక్ చేస్తున్నాను. సుబ్రహ్మణ్యం అడుగుతున్నారు, 1.5 lakhs మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారట 3 ఇయర్స్ కోసం, ఎటువంటి స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? గో విత్ సమ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ అండి. సో హెచ్డిఎఫ్సి టాప్ 100 సూట్స్ యూ బెటర్, అలాగే ఒక మిడ్ క్యాప్ కూడా తీసుకోండి, మేబీ సంథింగ్ లైక్ సుందరం మిడ్ క్యాప్ ఫండ్. సో ఇలా ఈ 2 స్కీమ్స్లో యూ కెన్ ఇన్వెస్ట్ అండ్ 3-5 ఇయర్స్ హోల్డింగ్ పీరియడ్గా మీరు పెట్టుకోండి. తర్వాత వీగార్డ్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్, పిఎన్సీ ఇన్ఫ్రా, 1-2 ఇయర్స్ వ్యూ కావాలట. శ్రీనివాస్ అడుగుతున్నారు. 3 కంపెనీస్ మంచివండి, 3 కొంచెం స్టాండర్డ్ కంపెనీస్. నా ఉద్దేశం అయితే మీరు నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ కోసం మీరు బై చేయొచ్చు. రామ్కి కొనాలట 170 రూపాయల్లో, నరేందర్ రెడ్డి, రామ్కి ఇన్ఫ్రా హోల్డ్ చేయొచ్చా? ప్రైసింగ్ కొద్దిగా హై అయిందని చెప్పుకోవచ్చు అండి. 170 అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 1 ఇయర్ హై చూస్తేనే 215 లెవెల్స్లో ఉంటుందండి. కొద్దిగా నెగిటివ్గా అయితే బయాస్ ఉందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, బట్ నా ఒపీనియన్ ఐ థింక్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి.
సో అవరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దు, ఉన్న పొజిషన్ రన్ చేయండి, లుక్ ఫర్ సమ్ టెక్నికల్ బౌన్స్ బ్యాక్ టు ఎగ్జిట్ అని చెప్తానండి. సో ప్రస్తుతానికి స్టాక్ ఆఫ్ ది మూమెంట్ రిలయన్స్ ఇన్ఫ్రా కనిపిస్తుంది, 13% పెరిగింది, 7 lakh స్క్వేర్ ఫీట్ రిలయన్స్ సెంటర్ శాంతాక్రాజ్ ముంబైలో ఉన్న తన ప్రాపర్టీని సెల్ చేయటం, ఇలా రకరకాల మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ ద్వారా అప్పులు తీర్చేసి బై 2020 అంటే నెక్స్ట్ 1 ఇయర్లో డెట్ ఫ్రీ కావాలనుకుంటుంది. సో జరుగుతుందా జరగదా ఇవన్నీ తెలియవు, బట్ ఇవాళకి మాత్రం స్టాక్ ప్రైస్ పెరిగింది. అలాగే అరవింద్ ఎస్కార్ట్స్ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలోనూ కొంత బజింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. నిఫ్టీ 11,576 మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడుందో ఇప్పటికీ అక్కడే ఉంది, కాకపోతే స్టేబుల్గా స్థిరంగా లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ బ్రెడ్త్ కొద్దిగా ఇంప్రూవ్ అయింది, 1100 స్టాక్స్ పెరిగితే 970 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.